సందర్భంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అలాగే అభిమానులకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారందరికీ ఈ రోజు ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారందరి ఆశీస్సులు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ఉంటాయి, ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఏ ధీమాతో అయితే ఆయన తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత ఓ పోరాట బాటలో అడుగు వేశారు, ఏ ప్రజలైతే ఆ రోజు రాజన్న బిడ్డగా ఆయనను హక్కున చేర్చుకున్నారో కోట్లాది మంది, ఆ భరోసాతో ఆయన అడుగు ముందుకేస్తే ఆయనతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది దీవెనలు, దేవుడి ఆశీస్సులు అన్నీ కలిసి ఈరోజు 2.5 ఏళ్ల క్రితం సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశాక ఇప్పుడు ఆ ప్రజలందరినీ, ఆ రోజు తనను హక్కున చేర్చుకున్న ప్రజలందరినీ తన గుండెల్లో పెట్టుకొని ప్రతి ఇంటిలో మా కుటుంబ సభ్యుడు అనుకునే రకంగా మా అన్నో తమ్ముడో బిడ్డో మేనమామో చూడనుకునే రకంగా ఆయన పాలన సాగిస్తున్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఉపన్యాసాల ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో ఉన్న చిరునవ్వులే దానికి సాక్ష్యం. ప్రతి ఇల్లు, పేద ఇల్లు కూడా భవిష్యత్తు మీద ఆశతో, ఒక ధీమాతో, అది పేదల ఇల్లు, రైతు కుటుంబం, ఒక కార్మికుడి కుటుంబం, లేదా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే, ఎస్, మా పిల్లలు రేపు ఒక విశ్వమానవులుగా మంచి చదువు చదువుకొని ఆరోగ్యంగా, అలాగే మేధస్సులో మిగిలిన వాళ్ళతో పోటీ పడే రకంగా, ప్రపంచంలో ఎక్కడైనా పోయి ధీమాగా పోటీపడి బతకగలిగే రకంగా, ఎదగే రకంగా తీర్చిదిద్దే పథకాలు మొత్తం చిట్టా విప్పితే మొత్తం సమాజం అంతా కూడా ఒక అభివృద్ధి దిశగా ఎట్లా తీసుకెళ్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం నవరత్నాలు అందాం, లేదా ఇంకొకటి రైతు భరోసా అందాం, ప్రతి దానికి ఒక అర్థం, పరమార్థం కూడా ఉంది. కేవలం అది ఒకరి చేతిలో డబ్బు పెట్టడమే కాదు, దాంతోపాటు ఒక ధీమా, పిల్లలను చదువు పంపించుకోవచ్చు, ఆరోగ్యం పాడైతే లేదా వైద్య అవసరాలు వస్తే చక్కటి వైద్యం అందించే ఏర్పాటు, మంచి ఇన్నాళ్ళు సంపన్నులకు, ఉన్నత ఆదాయ వర్గాల వరకే పరిమితమైన చదువు ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక సెక్యూర్డ్ దీంట్లో ఆధునిక సౌకర్యాలతో పేదల పిల్లలందరికీ, వాళ్ళలో ఆత్మన్యూనత కలగకుండా వాళ్ళ డ్రెస్సుల దగ్గర నుంచి ప్రత్యేక కేర్ తీసుకొని, ఎస్, మేము జగనన్న మా మేనమామ, ఆయన మమ్మల్ని చదివిస్తున్నాడని గర్వంగా సగర్వంగా చెప్పుకుని పిల్లలల్లే రోజు, ఆసుపత్రులకు ఏవైతే ఆ రోజు రాజ్యాంగం తయారు చేసిన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆశించారు భవిష్యత్తులో ఇట్లుండాలి, స్వతంత్ర భారత